కమింగ్ సార్. ఎస్ కమింగ్. సార్ మీకు ఏదో లెటర్ వచ్చింది. ఎస్. గౌరవనీయులైన ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి నమస్కరించి వ్రాయినది. సార్, నా పేరు ఉదయ్, వయస్సు 20 సంవత్సరాలు. మాది పేద కుటుంబం. మా ఇంట్లో అమ్మ, నాన్న, నేను, చెల్లెలు ఉంటాం. అమ్మ, నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు. దానికి ఫలితంగా నేను ప్రతి క్లాస్లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేవాడిని. అలాగే ఇంటర్లో కూడా పాస్ అయ్యాను. ఆ రోజు మా ఇంట్లో వారి ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఉదయాన్నే ఎంత శుభవార్త చెప్పావురా, ఉండు, నేనోరు తీపి చేస్తా. యావండి యావండి, లేవండి. అబ్బా, ఏంటే పొద్దుటే? మనవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. నాకు తెలుసే, వాడు బాగా చదువుతాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఒకసారి మీరెళ్ళి చూడండి. నానా ఫస్ట్ క్లాస్లో పాసే. నానా, నువ్వు కాకపోతే ఎవరవుతారా? 24 గంటలు పుస్తకాలు పట్టుకుని చదువుతావు, కష్టపడ్డావు, ఫలితం దక్కింది. నేను అప్పుడు నీలా కష్టపడి ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు ఉండేవి కావరా? ఒకసారి నోరు తెరవరా. చిట్టి ఏది? అవును, చిట్టి ఏది? వాళ్ళ అన్నయ్య కోసం గుడికెళ్ళింది. అన్నయ్య అన్నయ్య, పాస్ అయ్యావంట శ్యామల మేడం చెప్పింది. ఇగో నేను నీ కోసం ప్రసాదం తెచ్చా. మా ఇంటి పక్కన ఓ జంట ఉండేవారు. భర్త గాజుల వ్యాపారం కోసం ఊరూరు తిరిగేవాడు. వ్యాపారం కోసం అనడం కంటే అమ్మాయిల కోసం అనడం బెటర్. తనకి అమ్మాయిలంటే చాలా మోజు. చాలామంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. భార్యను సరిగ్గా చూసేవాడు కాదు, ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడు. తలుపు తీయమంటే లోపల కేడేసుకున్నా, లోపల ఎవరున్నారు ఏంటి అలా చూస్తున్నా? ఏమనుకున్నా నా పిల్లలైన మాట వింటలేదా? నేను చూస్తా మంద తాగేస్తానా. రావణా గ్లాసు మంచినీళ్ళు పడిరా. రోజు రోజుకు పెరగపోతుందని అందం. ఏయ్, తాడు కట్టేది నేనా నువ్వా? కట్టేది నేను. తాళి కట్టింది నేను, కట్టించుకున్నది నువ్వు. నేను చెప్పినట్టుగా చెయ్యాలి. భర్తతో సుఖపడలేని రమణి ఒంటరి జీవితం గడిపేది. ఓ తోడు కోసం చూసింది. అయితే ఫ్రీ అన్నమాట. నేను ఫ్రీ అయితే నీకేం పే? ఏం లేదురా, స్వాతి వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన తీసుకోకెళ్తున్నారు. నేను అక్కడే వెళ్తే స్వాతి కోసం వచ్చాననుకుంటారు, అందుకే ఫ్రెండ్స్ తోటి వెళ్దామని. ఇంకా లేట్ ఎందుకురా, వెళ్దాం పదా. మనమిద్దరేనా? ఉదయన్నాడుగా. అయితే పదా. లేదురా, నేను రాలేనురా. ఎందుకురా? నాకు తెలుసురా, 75 ప్రాబ్లం నేను ఇస్తా. అది కాదురా, మా ఇంట్లో అందరూ కష్టపడుతూ ఉంటే నేను ఒక్కరిని ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం లేదురా.
మీరు వెళ్ళండి. సెంటిమెంట్ ఒకటిరా. అంత లేదు కానీ ఆంటీ కోసం అని చెప్ప. అదేం లేదురా. అబ్బా వీడు వేస్ట్ రా, చదవలేను ఫస్ట్, అన్నిట్లో లాస్ట్, పోరా. ఇదొక పాల్ సార్. మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు, ఇక్కడ పట్టుకోవచ్చా? పర్లేదండి, పట్టుకోండి. మీ పేరేంటండి? నా పేరు ఉదయ్. నా పేరు రమణి. మా ఆయన గాజుల వ్యాపారం చేస్తుంటారు, నెలకో వారానికో వస్తుంటాడు. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎప్పుడైనా రావాలనిపిస్తే రావచ్చు. ఓకే బాయ్. ఆ విధంగా రమణికి నాకు పరిచయం అయింది. ఏంటి ఇంకా రావట్లేదు? ఎక్కడి నుంచి వస్తున్నారండి? డ్యూటీ నుంచి వస్తున్నా. డ్యూటీని ఏమైనా పెంచారా? లేదే, నేనే పెంచుకున్నా. ఎందుకండి రాత్రి పగళ్ళు కష్టపడ్డావు? మనో డిగ్రీ చదువుతున్నాడు, కంప్యూటర్ అది చేయాలి, డబ్బులు అవసరం అవుతాయని. ఈ వయసులో ఎందుకండి కష్టం? నా కష్టం నా కొడుకు కోసమే. వాడి కష్టం ముందు మన కష్టం ఎంతే. అటు చూడు. రండి భోంచేద్దురు. ఆంటీ నాతో పరిచయం పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఇంటికి పిలిపించుకునేది. అన్నయ్య, నిన్ను రమణ ఆంటీ పిలిచింది. నన్న? ఏ ఎందుకు? ఏదో లెటర్ రాసి పెట్టాలంట, వెళ్ళు. వెళ్ళు. ఏంటండి పిలిచారంట? మా అమ్మగారింటికి లెటర్ రాయించాలి. రండి కూర్చోండి. పర్వాలేదు కూర్చోండి, కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. ఏం రాయాలో చెప్పండి. మొదలు పెట్టాలబ్బా. గౌరవనీయులైన అమ్మా నాన్నగారికి, నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, ఇష్టం లేని పెళ్లి చేశారు, చాలా కష్టంగా ఉంది, ఇష్టం లేని పెళ్లి చేశారు, చాలా కష్టంగా ఉంది. మా నాన్నగారు నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు, నా భర్త ఇంటికి సరిగ్గా రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, దయచేసి నేను చెప్పినట్టు వింటారని. నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, నన్ను ఎప్పుడు రమ్మంటారు? ఇంతే కదండి? ఇంతే. కనీసం బాయన్న చెప్పడం చూడు, నా బాధను అర్థం చేసుకోడే. అనుకోకుండా ఒకరోజు
ఇటువైపు చూడవా, ఉండు నీ పని చెప్తాను. ఉదయ్ ఏంటండి? ఒకసారి ఇలా దీనికి ఒకసారి ఇలా చెప్తా. అయ్యో, తలుపు ఎందుకు వేశారండి? బట్టలు పేస్తున్నారేంటండి? నా భయం వేస్తుంది, వద్దండి. వద్దండి, భయం వేస్తుంది. వద్దండి, వద్దండి, నా భయం వేస్తుందండి. వద్దండి, వద్దండి, వద్దండి. అయ్యో, ఇలా చేస్తున్నారేంటండి? వదలండి. నువ్వే నన్ను సుఖపరచాలి. ఆమె కౌగిలిలో నన్ను నేను మర్చిపోయాను. ఏదో తెలియని మత్తు నాలో ప్రవేశించినట్లయింది. మరుక్షణం నేను ఆమెతో నిరోధ లేకుండా సెక్స్లో పాల్గొన్నాను. సంవత్సరం తర్వాత అనారోగ్య కారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సారీ మిస్టర్ ఉదయ్, నీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. కూల్డ్ డౌన్ మిస్టర్ ఉదయ్, కూల్ డౌన్. నేను అన్నీ సరిగా టెస్ట్ చేసి చెప్తున్నా. నీ బాడీలో హెచ్ఐవి కణాలు ఉన్నాయి. నాకు హెచ్ఐవి పాజిటివ్ అనగానే చనిపోవాలనిపించింది. సముద్రంలో ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళాను, కానీ అమ్మ, నాన్న, చెల్లి గుర్తుకొచ్చారు. రాదు, నువ్వు బాగా చక్కగా చదువుతావు, చదవాలి. ఇదిగో నాన్న, ఏదో బుక్ తీసుకుంటారన్నావుగా, కొనుక్కు. ఏంట్రా అలా చూస్తున్నావు? మా, నన్ను చదివించడం కోసమే కదా నీకు ఈ కష్టాలు. నేను చదువు మానేసి ఏదైనా పని చేస్తా, మిమ్మల్ని పోషిస్తానమ్మా. అలా అనక నాన్న, చదువు అందరికీ రాదు. నువ్వు బాగా చదువుతావు, చదవాలి. చదివి పెద్ద కలెక్టర్ అవ్వాలి, నా కలల్ని నిజం చేయాలి. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళరా నాన్న. నా టైం కోసం ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. నా ఆశల్ని, కలల్ని నువ్వు తీర్చాలి, నేను సాధించలేనిది నువ్వు సాధించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇలా ఎక్కడికి వెళ్తున్నావురా? క్యారేజ్ ఇవ్వడానికి వచ్చానన్నా.
నువ్వెందుకు వచ్చావురా? నేనే వచ్చి ఇంటి దగ్గర భోంచేసేవాడు కదా, ఇంత దూరం రావాలా? నేను వచ్చిన సైకిల్లో నాన్న, నువ్వు నడిచెళ్ళి భోంచేసి రావాలి కదా. అక్కడ కష్టపడి మళ్ళీ భోజనానికి ఇంటికి వెళ్ళి రావాలంటే టైం సరిపోదు కదా. నా టైం కోసం ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకో. నా ఆశల్ని కలల్ని నువ్వు తీర్చాలి. నేను సాధించలేనిది నువ్వు సాధించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. వెళ్ళు, వెళ్ళు చదువుకో, వెళ్ళుకున్నాం. అదేంటమ్మా కొత్త బట్టలు నాకెందుకు, నువ్వు కొనుక్కోవచ్చుగా. ఇంటింటికి వెళ్ళి పనులు చేసుకునే నాకెందుకన్నా కొత్త బట్టలు. కాలేజ్కి అందరు రకరకాల బట్టలు వేసుకొస్తుంటారు, నీకుండే రెండే జతలుగా. అందుకే నేను దాచుకున్న డబ్బులతో నీకు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ కొన్నా. చిట్టి, చిన్నదానివైనా పెద్ద మనసు కలిగి ఉండడం, నా చెల్లిగా పుట్టడం నా అదృష్టంరా. రేపు నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే నీ చెల్లిగా పుట్టడం నా అదృష్టం అవుతుంది. అప్పుడు నన్ను ఇంకా బాగా చేసుకుంటావుగా. బయట చనిపోతే కేసు అవుతుందని ఇంట్లోనే చదిపోదామనుకున్నాను. చనిపోవాలని మెడికల్ షాప్లో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అమ్మా నాన్న చెల్లెల కళ్ళని నేను నిజం చేయలేకపోయాను. తొందరపడి ఒక్క క్షణం ఆలోచించకుండా నన్ను నిరాశ లేకుండా సెక్స్ చేసినందువల్ల నాకు హెచ్ఐవి సోకింది. నేను చనిపోతానని నాకు భయం లేదు, కానీ అమ్మా నాన్న చెల్లెలు గుర్తొస్తుంటే నాకు బాధ వస్తుంది. ఈ నిజం వాళ్ళకు తెలిస్తే తట్టుకోలేరు. వాళ్ళకు తెలిసేలోపే నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళడం మంచిదనిపించింది. బతికి వాళ్ళని బాధ పెట్టే కంటే చనిపోయి నిజం దాచడం శ్రేయస్కరం.
అందుకే నేను చనిపోవాలనుకున్నాను. నేను చనిపోయే ముందు నాలాంటి అమాయకులు, అవివేకులు వారి బంగారు భవిష్యత్తు నాలా నాశనం చేసుకోకూడదని లోకానికి తెలియపరచడానికి నేను మీకు ఈ లెటర్ రాస్తున్నాను. దయచేసి ఈ లెటర్ను పేపర్లో ప్రచురించి నా ఆత్మకు శాంతి చేకూర్చుతారని ఆశిస్తున్నాను. అభాగ్యుడు. జాను సార్ లోపల రా. రేపు మెయిన్ పేజీలో నూరెళ్ల జీవితం నాశనం చేసుకుంటుంది ఒక్క క్షణం చాలు. రేపు హెడ్డింగ్ పేపర్లో ప్రింట్ చేయించు. ఓకే సార్. అన్నయ్య.